మండల జనసేన అధ్యక్షులు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో జగనన్న కాలనీలో సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఇంతవరకు ఇల్లు కట్టించకుండా ప్రభుత్వం కేవలం శంకుస్థాపనకే పరిమితం కావడంపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదిగో పూర్తి చేశాను, ఇదిగో పూర్తి చేశామని చెబుతున్నారే తప్ప ఇంతవరకు పేదవారికి ఒక్క స్థలం కూడా చూపించిన దాఖలాలు లేవని జనసేన నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమానికి జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం హాజరయ్యారు. పేదవాళ్ళకు కేటాయించిన ఇళ్లను వెంటనే, పేదవాళ్ళకు కేటాయించిన ఇళ్లను వెంటనే. జగనన్న మోసం, జగనన్న మోసం, జగనన్న ఇల్లు, జగనన్న ఇల్లు, జగనన్న ఇల్లు. ఏది సాక్ష్యం? ఏది సాక్ష్యం? ఏది సాక్ష్యం? జగనన్న ఇల్లు ఇవ్వాలి, ఇవ్వాలి. మందికి పైగాను ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కనీసం ఒక శంకుస్థాపన కూడా వేయకపోవడం చాలా దుర్మార్గమైన జరిగా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో చూడబోతే ఎవరైతే వాళ్ళ పార్టీ యొక్క అభివృద్ధికి పాటుపడ్డారో ఒక వార్డుకి 5 చొప్పున ఇచ్చి ఒక లెనిన్ నగర్లో అక్కడ మాత్రమే కొన్ని ఇళ్లకు శంకుస్థాపన చేసి మొదలు పెట్టడం అనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే మన ఎమ్మెల్యే గారికి కానివచ్చు, సీఎం గారికి కావచ్చు, ఒకటే ఎన్నించుకుంటున్నాం. మీరు ఇస్తానటువంటి మాట ప్రకారం ప్రతి ఒక్కరు కూడాను ఇల్లు కట్టించివ్వాలని చెప్పేసి మీరు ఇల్లు కట్టించేదాకా మీ యొక్క మోసపూరిత మాటలను మేము ఎప్పటికప్పుడు ప్రజల్లో తెసపోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. వీళ్ళకి ఇస్తానటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఇల్లు వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా చివరి రోజు వీటన్నిటి మీద కూడా ఒక నివేదిక తయారు చేసి అధికారుల దృష్టి కూడా నిర్వహించుకొని పోతాం. ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లో దేశం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్